ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లో హైడ్రా దూకుడుతో రాజకీయ దుమారం రేగుతోంది. శని ఆదివారాల్లోనే భారీగా అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు చేస్తున్నారు. హైడ్రా నెక్స్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి టార్గెట్ చేసిందని తెలుస్తోంది. పల్లాకు చెందిన అనురాగ విద్యా సంస్థలపై హైడ్రా దృష్టి పెట్టింది. నాదం చెరువు కబ్జా చేశారని పల్లాపై కేసు నమోదైంది. ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తున్నారని పల్లా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లో హైడ్రా దూకుడుతో రాజకీయ దుమారం రేగుతోంది. కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పల్లాకి చెందినటువంటి నిర్మాణాలు కూల్చివేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. సరుణ, హైదరాబాద్లో హైడ్రా దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ముఖ్యంగా నాలాలు, బఫర్ జోన్లు, చెరువులను ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలన్నిటిపైన కూడా హైడ్రా కొరడా జులిపిస్తుంది. వరుసగా కూల్చివేతలు చేపడుతుంది. ఇప్పటివరకు దాదాపు 100కు పైగా కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేసింది. అయితే నిన్న నాగార్జునకు చెందినటువంటి ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో సంచలనం సృష్టించింది. అక్కడ అయితే మాదాపూర్లోని తమిడికుంట చెరువు పక్కనే ఉన్నటువంటి ఎన్కన్వెన్షన్ను కూల్చివేసింది. అయితే దీనిపైన నాగార్జున కోర్టుకు వెళ్ళా కూడా కోర్టు స్టే ఇచ్చింది. అయితే ఇప్పటివరకు దాదాపు 100కు పైగా కూడా హైడ్రా కట్టడాలు కూల్చేసింది. అయితే నెక్స్ట్ హైడ్రా కన్ననటువంటిది అయితే పల్లారాయశ్వరికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీస్ పైన పడింది. సో అది అనురాగ్ యూనివర్సిటీస్ అనేది ఘట్కేసర్ మండలంలోని అయితే అక్కడ ఉన్నటువంటి నాదం చెరువును బఫర్ జోన్లో ఆ ఎఫ్టీఎల్లో ఆక్రమించి అది ఆ కట్టడాలనేటువంటి ఉన్నాయనేటువంటిది గుర్తించింది. దీనిపైన ఇరిగేషన్ ఏ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పల్లారాయశ్వరరెడ్డి పైన కూడా కేసు నమోదైంది, కబ్జా చేశారనేటువంటి. సో ఈ దీనిపైన ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు పల్లా. నిన్న హైకోర్టు కూడా ఏ విధంగా రూల్స్ ఏ విధంగా ఉంటాయో రూల్స్ను పాటించాలనేటువంటిది అటు పల్లారాయశ్వరరెడ్డి కావచ్చు ఇటు హైడ్రా కూడా ఆదేశించింది. ఆ పల్లారెడ్డికి సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ కూడా పరిశీలించాలి. అది అక్రమమా సక్రమమా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించాలనేటువంటిది కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పల్లారాయశ్రెడ్డి మాత్రం ఇది పూర్తిగా కూడా బఫర్ జోన్లో లేదు, బయటనే ఉంది. గతంలో కూడా ఇరిగేషన్ అధికారులు దీనికి సంబంధించి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు, అన్ని అనుమతులు ఇచ్చారు అనేటువంటిది పల్లారాయశ్రెడ్డి చెప్తున్నా. మరి దీనిపైన హైడ్రా ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే శని ఆదివారాలు మాత్రమే ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే శని ఆదివారాల్లో కోర్టు సమయం కూడా కోర్టు కూడా సెలవులు ఉంటాయి. అప్పటికే నోటీస్ కూడా ఇవ్వట్లేదు. ఎవరైతే ఆక్రమణదారులు ఈ చెరువులు ఎఫ్టీఎల్ ల్యాండ్లలో కడుతున్నారో వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వకుండానే ముందుకు వెళ్తున్నారు. అంటే ముఖ్యంగా వారికి ఎటువంటి సమయం ఇవ్వకుండా, వారు ఎటు ఆలోచించే సమయం ఇవ్వకుండా కూడా వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో వీళ్ళందరికీ నోటీసులు ఇస్తే వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళి కూల్చివేతలను అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి అటువంటి ఎదురుకాకుండా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ముందుకు వెళ్ళి కూల్చివేతలు చేపడుతున్నారు. ఆ కూల్చివేతల సమయంలో కూడా లోపల అన్ని ఇంటీరియర్స్ కావచ్చు, ఏసీ, ఫ్రిడ్జ్ ఇట్లాంటి అన్ని ఉండగానే కూడా కూల్చేస్తున్నారు. నిన్న ఇన్కన్వెన్షన్ కూడా ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే ఆ మధ్యాహ్నం వరకు నీలమట్టం చేస్తే ఆ నీలం మధ్యాహ్నం తర్వాత నాగార్జునకు ఒక ఊరట లభించింది. కానీ అప్పటికే ఇన్కన్వెన్షన్ మొత్తం కూడా నీలమట్టం అయిపోయింది. సో ఈ విధంగా హైడ్రా అయితే దూకుడు కొనసాగిస్తుంది. మరి ఇంకా గండిపేట కావచ్చు, ఉస్మాన్ సాగర్, ఇట్లా హైదరాబాద్లో దాదాపు 920 పైగా చెరువులు ఉంటాయి. వాటన్ని చెరువుల మీద కట్టినటువంటి కట్టడాలపైన నిర్మాణాలపైన ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇది నిర్మాణాలకు కూల్చివేతల సందర్భంగా ఎటువంటి గొడవకు దారితీస్తుంది అనేది కూడా చూడాల్సింది. ముఖ్యంగా అటు ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన కట్టడాలే లక్ష్యంగా కొనసాగుతున్నాయి కూల్చివేతలు అంటూ కూడా అటు పల్లారాయశ్వరరెడ్డి నిన్న ధ్వజమెత్తారు. సో దీనిపైన హైడ్రా కావచ్చు అటు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందని చూడాల్సి ఉంది. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.